హాయ్ ఫ్రెండ్స్, కూల్ డ్రింక్స్ తో షాకింగ్ రిజల్ట్ చూశాడు ఒక వ్యక్తి. నిజానికి కూల్ డ్రింక్స్ తాగాలా వద్దా అనే డౌట్స్ చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు ఆ వివరాలు ఏంటో చూద్దాం. కూల్ డ్రింక్స్ సమ్మర్ సీజన్ వచ్చిందంటే సీసాలు సీసాలు తాగే వాళ్ళు చాలా మంది ఉంటారు. కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిదని కొందరంటే, కూల్ డ్రింక్స్ ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసిన సమ్మర్ ఎఫెక్ట్ నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది తాగుతుంటారు. అలాంటి కూల్ డ్రింక్స్ బాటిల్లో పాములు, బల్లులు, కప్పలు లాంటివి కూడా వస్తుంటాయి. వీటితో పాటు కూల్ డ్రింక్స్ తాగడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిపోతాయట, మరియు శరీరానికి హాని కలిగించే కెమికల్స్ ఉత్పత్తి అవుతాయట. అలాగే రక్తంలోకి షుగర్ పంపడం లాంటివి జరుగుతుంటాయి. అయితే వీటన్నిటికి విరుద్ధంగా జార్జ్ ఫ్రేయర్ 51 సంవత్సరాల వయసు గల వ్యక్తికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. మనిషి చాలా వీక్గా ఉన్నాడు. షుగర్ లెవెల్స్, యాసిడ్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి. డాక్టర్ల సలహా మేరకు వైద్య పరీక్షలు చేయించుకున్నా లాభం లేకుండా పోయింది. దీనికి విరుగుడు ఆలోచించిన జార్జ్ రోజుకు 10 కోకాకోలా బాటిళ్లను లాగించేశాడు. ఒక్కో బాటిల్లో 140 కాలరీస్ ఉంటే తాను తినే ఆహారం కలుపుకొని సుమారు 10 బాటిళ్లలో అంటే 1400 కాలరీస్ ఉంటుంది. ఇన్ని తాగడం వల్ల షాకింగ్ రిజల్ట్ బయటపడింది. 1 నెలలోనే ఆరోగ్యం కుదుటపడింది, బరువు పెరిగాడు. ఇలా తాగిన సగం వాటిలోనే 168 కిలోల నుంచి 176 కిలోల వరకు పెరిగాడు. అయితే కూల్ డ్రింక్ తాగితే ఇన్ని లాభాలుంటాయని నిరూపించాడు. దీంతో జార్జ్ ఆరోగ్యంపై ఆరా తీసిన డాక్టర్లు సైతం నివ్వెరపోయారు. కానీ కూల్ డ్రింక్ ఆరోగ్యానికి అంత మంచిది కాదని, ఒక్కో శరీరం తీరును బట్టి వాటి ప్రభావం మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు. సో అది ఫ్రెండ్స్ కూల్ డ్రింక్ మ్యాటర్. ఇక కూల్ డ్రింక్ తాగాలా వద్దా అనేది మీరే డిసైడ్ చేసుకోండి, అది మ్యాటర్.